నేను ఒక పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేను పొలిటికల్ గా నేను పోటీ చేస్తున్నాను. ఆ రకంగా నేను కొంతమంది వ్యక్తులను విమర్శించడం జరుగుతుంది. మీకు తెలుసా, అంతకుముందు ఒక అమ్మాయి విషయంలో కూడా, ఇష్యూస్ లో కూడా నేను అమ్మాయికి అగనెస్ట్ గా, అంటే కొంత హీరోకి హీరోకి సపోర్ట్ చేయడం జరిగింది. సో నచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నా టైం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ టైం వచ్చింది నన్ను టార్గెట్ చేయడానికి. నేను షోకి వెళ్లే ముందే వాళ్ళు కొంతమంది నాకు చెప్పారు, నా ఫ్రెండ్స్, నా సలహాదారులు చెప్పారు, నువ్వు పొలిటికల్ గా ఉన్నావు కాబట్టి నీకు వ్యతిరేకులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు రేపు నిన్ను టార్గెట్ చేయొచ్చు, వాట్ ఎవర్ చేయనివ్వండి, కానీ మనం వెళ్ళి నేను అక్కడ దాకా వెళ్ళకపోయినా 1 or 2 weeks అంటే నన్ను నేను చూసుకుంటాను హౌస్ లో. ఆ బిగ్ బాస్ హౌస్ అంటే నాకు ఇష్టం అని చెప్పి వెళ్ళాను. కానీ నాకు తెలుసు, అంటే మీరు పొలిటికల్ ఉన్నారు కానీ ఇండిపెండెంట్ కదా, లైక్ ఒకప్పుడు ఒక పార్టీలో ఉంటే వేరే పార్టీ. ఒక పార్టీలో ఉన్నాను, పార్టీ కోసం చాలా కష్టపడ్డాను, జనసేన పార్టీ కోసం. నా ఫ్యామిలీ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. సో లాస్ట్ ఈవెన్ వినింగ్ కానీ బిఫోర్ వినింగ్ కానీ చూసుకున్నా, సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా మంది ఓట్ వేయడం వల్లే శివబాలాజీ గారు విన్నారు అలా అనుకున్నాం. సో మీరు జనసేన సపోర్ట్ అంటే మీకు విపరీతమైన సపోర్ట్ వస్తుంది కదా. ఎందుకంటే నేను ఎవరిని అడగలేదు నాకు ఓట్ వేయండి అని, నాకు ఇష్టం లేదు. ఒకళ్ళ సపోర్ట్ వద్దు, మనకి మనం వెళ్దాము ఎంజాయ్, ఒక గేమ్ ఆడతాకెళ్తున్నాం, నచ్చిన వాళ్ళు వేస్తారు, నచ్చిన వాళ్ళు వదిలేస్తారు. పైగా ఈసారి ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ వాళ్ళు పెద్దవాళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్ కి పవన్ కళ్యాణ్ గారి పేరు వాడద్దు అని ఒక తీసుకొచ్చారు. సో అందుకని చెప్పి నేను కూడా ఆ మాటకి గౌరవించుకుంటూ నేను సైలెంట్ గా ఉండిపోయాను. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూస్ విషయంలో కూడా నేను స్టాండ్ తీసుకోవటం, కొంతమంది పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినప్పుడు నేను నన్నే అటాక్ చేస్తారని కూడా భయం లేకుండా నేను రోడ్డు మీదకి వచ్చి నేను స్టాండ్ తీసుకున్న రోజులు ఉన్నాయి. ఎన్నో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కదా, చాలా మిమ్మల్ని అటాక్ చేసే అది ఉండదు. ఎందుకు అగెనిస్ట్ ఉండరా, ఎంతసేపు నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాకు వెనకాల తిరగరు కదా. మన లైఫ్ మనం బతుకుతా ఉంటాం ఎక్కడ, అయినా భయం లేకుండా నేను సపోర్ట్ చేశాను. లైఫ్ లో నేను ఎవరు నాకు ఇష్టమైన వాళ్ళు వాళ్ళకి ఏ టైంలో ఏ రకంగా నేను చేయాలో అన్నీ చేసుకుంటూ వచ్చాను. లైఫ్లో నేను ఏదైతే నన్ను నేను చూసుకోవాలని చెప్పి నా పేరెంట్స్ హౌస్ వదిలొచ్చానో అవన్నీ నేను సాధించేశాను. పర్ఫెక్ట్ అచీవ్మెంట్ అయిపోయింది నాకు నాకు తెలిసి. ఒకే ఒక్కటి మిగిలిపోయింది, మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారితో ఒక్క స్టెప్ కానీ, లేదంటే మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్లో ఒక మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయాలని ఒక చిరకాల కోరిక. ఎవరిదైనా ఒక్క కోరిక, అదొక్కటి ఉండిపోయింది. అది కూడా ఫిలప్ చేస్తానంటే టోటల్ నాది లైఫ్ అచీవ్మెంట్ అంతా అయిపోయింది. అన్ని కోరికలు తీర్చేసుకున్నా, మోడలింగ్ చేసేసాను, పొలిటికల్ గా చూసేసుకున్నాను, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలని ఎప్పటి నుంచి కోరిక, అది కూడా తీరిపోయింది. ఒకటి మెగా ఫ్యామిలీ వాళ్ళ దాంట్లో ఒక్క మూవీలో చేయాలని కోరిక, అది వచ్చి చేస్తే ఇక చాలు. ఆ టైంలో నేను కూడా మూవీస్ కోసం హైదరాబాద్ లో ఉన్నప్పుడు, కెరీర్ తను స్టార్ట్ చేసినప్పుడు నాకు పరిచయం లేదు. ఈ ఉద్యమం వచ్చినప్పుడు పరిచయాలు, కాస్టింగ్ కోచ్ అప్పుడు నేను వెళ్ళిట్టు సపోర్ట్ చేయడానికి. అంటే మధ్యలో కొద్దిగా మీడియా వాళ్ళ వల్ల మా ఇద్దరం మీ ఇద్దరం కలవటం జరిగింది. అప్పుడు మాట లేని, కానీ నేను అప్పుడు దానికి వెళ్ళలేదు, తర్వాత నేను వెళ్ళి కలిసాను. సో తనకి ఏమని చెప్పారా, ఇదంతా తప్పు చేస్తున్నావు, ఇలా వద్దు, మనం ఒక కాస్టింగ్ కోర్స్ కోసం ఒక ఉద్యమం చేస్తున్నాం, దానికి మనం వెళ్దాం కానీ ఇలాంటివి వద్దు అని మీరేం చెప్పలేదు? చెప్పే ఛాన్స్ ఎవరికి ఇవ్వదు. తను ఒక ఫేమ్ కోసం, పాపులారిటీ కోసం ఏదైనా చేస్తుంది. అతను చేసుకుంటే వెళ్ళిపోయింది. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazhapalli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.